సీరియల్ లో సినిమాలో నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాకు కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సుప్రీం కోర్ట్ ట్రయల్స్ నడుస్తూ ఉండగానే జస్టిస్ త్వరగా వస్తుంది అని చెప్పేసి అయితే దాన్ని కొంత పోస్ట్ పోన్ చేయటం జరిగింది దాని వెనక ఉండేటువంటి కారణాలు ఏంటి ద సేమ్ టైం సందీప్ ఘోష్ ఎక్స్ ప్రిన్సిపల్ అరెస్ట్ అవటం జరిగింది అయితే జైల్లో అతను ఏం చేస్తున్నాడు దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలు ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాటలో నాకు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సో ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తా అండి సుప్రీంకోర్టులో ఈ రోజుకి అంటే ట్వంటీ ఎయిట్ డేస్ అయింది సో ఏదన్నా జస్టిస్ వచ్చే అవకాశం ఉందేమో అనుకున్నటువంటి ఆలోచనతో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈగర్గా అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది అండ్ సెకండ్ది సిబిఐ వాళ్ళు ఎప్పుడైతే ఆయన కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగిందో సో జైల్లో కొన్ని కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కీలక అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఆగస్టు తొమ్మిదిన జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా రోజు రోజుకి జరుగుతున్న సంఘటనలో సుప్రీంకోర్టు సుమోటగా తీసుకొని ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు ఎన్నో జరిగాయి ఈ మధ్యకాలంలో గడిచిన ట్వంటీ ఎయిట్ డేస్లో ఒకసారి ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి సుప్రీంకోర్టు ఆల్రెడీ దీని మీద జరిగి కపిల్ సిబాల్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా న్యాయవాదులు ఈ విషయం మీద పార్టిసిపేట్ చేశారు టోటల్ నేషనల్ వైజ్ అంతా కూడా టోటల్ ఐ అటెంప్ట్ అంటే ఐ కాంటాక్ట్ మొత్తం కూడా సుప్రీంకోర్టు ట్రయల్స్ మీద జరగడం జరిగింది అయితే లెక్క ప్రకారం ఈరోజు సెప్టెంబర్ ఐదు సుప్రీంకోర్టులో ట్రయల్స్ జరగాల్సి ఉండేది కానీ కొన్ని అనివార్య కారణాలు వల్ల నిన్న రాత్రి లేట్ అవర్స్ లో సుప్రీంకోర్టు చీఫ్ రిజిస్టార్ ఒక నోట్ రిలీజ్ చేశారు ఈరోజు ఈ కేసుకు సంబంధించి మిగిలినవి జరుగుతాయి యథావిధిగా కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఈరోజు ట్రయల్స్ ఉండవు ఇది పోస్ట్ పోన్ చేస్తున్నాం ఎప్పుడు మరలా పోస్ట్ పోన్ చేస్తాం తెలియదు పోస్ట్ పోన్ నెక్స్ట్ డేట్ మాత్రం ఈ రోజు అయితే ఇప్పటికైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాలేదు బహుశా తొందరలోనే అది కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి కలకత్తా వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికోస్ హెల్త్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు మిగిలిన విషయం చెప్పాలంటే మన నాగరాజ్ గారు మనం ఒకప్పుడు క్రికెట్ జరిగేటప్పుడు ముఖ్యంగా వరల్డ్ కప్ జరిగేటప్పుడు గాని అకేషన్ ఇంపార్టెంట్ అకేషన్ జరిగేటప్పుడు ఏం చేసారంటే పెద్ద పెద్ద స్క్రీన్స్ స్టేడియం లో పెద్ద లైట్లు స్క్రీన్స్ ఎల్ఈడి స్క్రీన్స్ పెద్ద పెద్ద డిస్ప్లే చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ చూసేవారు అట్లాంటిది ఈరోజు జాతీయ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా సుప్రీంకోర్టులో జరుగుతున్న ట్రైల్స్ని లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం ఇచ్చినప్పటి నుంచి కూడా క్యూరియాసిటీ పెరిగింది పబ్లిక్కి అంటే కోర్టు అంతర్గతంగా ఇన్సిడెంట్ కోర్టు ఏం జరుగుతుంది ప్రతి మాట రికార్డెడ్ వీడియో కాకుండా లైవ్ వీడియో వినడం అనేది తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఈ డాక్టర్స్ అందరూ ఏం చేశారంటే పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్స్ పెట్టి ఈరోజు చూడడానికి ప్రిపేర్ అయ్యారు ముఖ్యంగా లాల్ బజార్ ముఖ్యంగా బగారియా కానీ అలాగే ఫిఫ్త్ క్రాస్ లైన్ దగ్గర కానీ శ్యామ్ బజార్లో కానీ ఇట్లాంటి కొన్ని ప్లేసుల్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి ఈ లైవ్ టెలికాస్ట్ చూడడానికి సిద్ధపడ్డారు కానీ అన్ఫార్చునేట్గా నిన్న నిన్న పోస్ట్ పోన్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఈ డేట్కి పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు అయినప్పుడు కూడా మాకు ఇప్పటికి కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఎందుకు జరిగిందో తెలియదు బట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసు మీద జస్టిస్ జరగాలి అని చెప్పి ముక్త కంఠంతో అందరు కూడా మాట్లాడుతుంటే నిజంగా గూజువంశ వస్తున్నాయి మన నాగరాజు గారు టీవీలో చూస్తుంటే వాళ్ళ వాళ్ళ ఇదింతా కూడా వాళ్ళు చాలా శాంతియుతంగా ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నారంటే ఎక్కడ కూడా అల్లరు అల్లరికి తా తాయకుండా ముఖ్యంగా గూండాయిజం ఉంటుంది వెస్ట్ బెంగాల్ అంటేనే తెలియకుండా మరొక బీహార్లో ఉంటుంది నేను ఆ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ సెకండ్ బీహార్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొన్ని రైవల్స్ ఉంటాయి కొన్ని గూండాయిజని తెగలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇట్లాంటి వాటిని అడ్వాంటేజ్ తీసుకొని పబ్లిక్ మీద లూటీలు చేస్తారు దొంగతనాలు చేస్తారు ఒక్కసారి శాంతి భద్రతకు అల్లకల్లోని చేస్తారు కానీ లాండ్ కూడా చేతిలో పని లేకుండా వెయిట్ చేస్తున్నారు అందరు కూడా పోలీసులు నిలబడిన్నారు కానీ వాళ్ళకి చేతికి వాళ్ళ లాఠీలకు కూడా పని లేకుండా శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ ఈ ప్రొటెస్ట్ చూస్తుంటే మాత్రం రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ ఒక మంచి మార్పుకు నాంది పలికేటట్టుగా ఉంటుంది ఉంటుంది బహుశా దీనికి సంబంధించి ఓకే అయితే నాగరాజు గారు ఈ నిరసనకారులు ఏదైతే చేస్తున్నారో ధర్నా రాస్తారో ఒక హర్తాలు ఏవైతే చేస్తున్నాయో నిజంగా ఒక కొత్త మార్పుకి సిస్టంలో కూడా మార్పు వచ్చే విధంగా ఏదైతే ట్రైనింగ్ డాక్టర్ రేపెండ్ అండ్ మర్డర్ కేసు పదిసార్లు ఈ మాట చెప్పడానికి చాలా గిల్ట్గా ఉంది నాగరాజ్ గారు అంటే ఆ పదం చెప్పడానికి బహుశా కానీ మనం ఆ సంఘటన చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు కానీ పదిసార్లు ఈ మాట చెప్పాలంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది అండి అంటే ఒక సోదరి ఒక మహిళ తన జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక డాక్టర్గా రావాలని ఇంకొక సిక్స్ మంత్స్ అయిపోతే ఆయనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది ఆవిడ ట్రైనింగ్ డాక్టర్ నుంచి ఒక ఫుల్ ఫ్లెడ్జిడ్ ఒక డాక్టర్గా బయటకు వచ్చే అవకాశం ఉంది ఆమె డైరీలో రాసినట్టు నిన్న నిన్న వస్తూ వస్తూ ఈ రిపోర్ట్ రాస్తుంటే ఆ డైరీలో కొన్ని పేజెస్లో నేను గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ తన ఫాదర్కి రాసిన లెటర్లో కూడా ఆ మాటలు చదువుతుంటేనే కళ్ళబడి తెలియకుండా ధారాపత్రం కన్నీళ్ళు వస్తున్నాయి నాగరాజ్ గారు అంటే ఇంక కొద్ది రోజుల్లో ఎందుకంటే అనేక హార్డిల్స్ దాటిస్తుంది ఒక ఒక ఈరోజు ఇండియాలో ఒక డాక్టర్ చదవాలంటే ఎన్నో హార్డిల్స్ అండి కొన్ని లక్షల మందిలో లక్షల మందిలో లక్షల మంది నుంచి వేల మందికి వస్తారు వేల మంది నుంచి వందల మందికి వస్తారు వందల మందిలో నుంచి పది మందికి వస్తారు ఆ పది మంది పాపం ఈ అమ్మాయి అక్కడ ఫెయిల్ అయిపోయింది లాస్ట్ హార్డిల్ అంటే తను ఏదైతే డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతూ అక్కడ 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 తనకు జరిగేటండి చనిపోలేదు ఘోరం సామూహికంగా అత్యాచార అత్యంత పాశవికంగా జరిగిన ఈ సంఘటన యావత్ జాతిని ముఖ్యంగా మెడికల్స్ డాక్టర్స్ని వాళ్ళకి తెలుసు వాళ్ళు కొన్ని గంటల కూడా చదువుతారు నాగరాజు గారు వాళ్ళ బుక్స్ అనేది ఎంటర్ థ్రోడ్ స్టడీ ప్రతిరోజు నిత్య విద్యార్థి వాళ్ళు మెడికేషన్ రకరకాల వ్యాధులు రకరకాల డిసీజెస్ వీటి మీద నిత్యం వాళ్ళ డాక్టర్సే మనం మామూలుగా మన హాస్పిటల్ డాక్టర్ని చూస్తాం మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయండి పోలీస్ స్టేషన్తో పని తక్కువ ఉంటున్నామో కానీ ప్రతిసారి ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్తో సంబంధం ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తారు మిడిల్ డాక్టర్స్ వాళ్ళు కానీ ఆ అమ్మాయి లాస్ట్ మినిట్లో ఏదైతే గోల్ రిచ్ అయిపోతుంది దగ్గరలో ఎప్పుడైతే తను ఫెయిల్ అయిపోయిందో అంటే ఐ మీన్ తన జీవితంలో ఫెయిల్ అయిపోయింది ఈ సమాజంతో పోరాడలేక ఫెయిల్ అయిపోయింది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మెడికోస్ డాక్టర్స్ అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ సంఘటనకు సంబంధించి ఇది రియల్గా ఇప్పుడు ఏదైతే ఈ మార్పు ముఖ్యంగా ఈ నిరసనలు ఇవన్నీ ఎలా అయితే పెలుపుతున్నాయో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చట్టాల్లో మార్పులు వస్తాయి కొత్త కొత్త వ్యవస్థగా మార్పు వస్తుంది కొత్త శకాన్ని చూసే అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు దీనికి సంబంధించి వాట్ అబౌట్ సందీప్ ఘోష్ ఇక్కడ సందీప్ ఘోష్ అరెస్ట్ చేసే విషయంలో నాగరాజు గారు మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇతని మీద మూడు ఎఫ్ఐ మూడు రకాల అలిగేషన్స్ ఉన్నాయి కానీ ఈయన మీద సెకండ్ ని ఫైనాన్షియల్ ఇరెగ్యులేటర్స్ మీద అరెస్ట్ చేశారు కానీ ప్రజలకు ఒక తెలియనటువంటి ఒక ఆవేదన సార్ జరిగిన సంఘటనకి సాక్షాత్ ఈవెన్ మామూలుగా ఒక పోలీస్ స్టేషన్లో ఇంట్లో వచ్చిన సంఘటన జరిగిన ఒక షాపులో సంఘటన జరిగిన ఒక వీధిలో సంఘటన జరిగిన ఇమీడియట్ తీసుకెళ్ళి లోపల లోకప్లో వేస్తారు ఆయనకి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు ఆయనకి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కానీ ఇంత పెద్ద వ్యవస్థ జరిగింది మూల సూత్రధారి ప్రధాన సూత్రధారి అంటున్నారు కానీ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు ఇది వేల మంది మిలిన మెదళ్ళలో మిలుతున్న ప్రశ్న దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం సీబీఐ వాళ్ళ మీద ఉంది హైకోర్టుల మీద సుప్రీంకోర్టుల మీద కూడా ఉంది ఈరోజు సుప్రీంకోర్టు ట్రయల్స్ అయితే ఖచ్చితంగా ఇతన్ని ఆ ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుందేమో అనుకున్నారు కానీ బహుశా ఈరోజు పోస్ట్పోన్ అవ్వడం చాలా మందికి నిరాశ కలిగింది సుప్రీంకోర్టు ఈరోజు తన ట్రయల్స్ చేయడం వల్ల ఇక సందీప్ ఘోష్ మీద ఏదైతే ఫినాన్షియల్ ఇరేగ్యులేటర్స్ జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఈరోజు అతన్ని మండేనాడు అరెస్ట్ చేశారు మండే ట్యూస్డే వెడ్నెస్డే ఈ త్రీ డేసు ఆయన ఎలా బిహేవ్ చేశాడన్న విషయం మీద మనకు దొరికిన కొంత సమాచారం మేరకు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ఇందులో సోమవారం నుండి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వెంటనే అతను మళ్ళీ ఇంటరాగేషన్ జరిగే సోమవారం వరకు సోమవారం రాత్రి ఆ రోజు రాత్రి ఇతను ఎక్కడ పెట్టారు సెంట్రల్ కలకటాలో ఉన్నటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ కలకటలో ఉన్నటువంటి సిబి హెడ్ క్వార్టర్స్లో ఇతన్ని ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఎంఎస్ఓ బిల్డింగ్ అంటారు దాన్ని ఎంఎస్ఓ బిల్డింగ్లో ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఇతన్ని ఒక లాకప్లో పెట్టడం జరిగింది బయట ఒక నలుగురు సిఆర్పి సిఆర్పిఫియాలు లోపల బయట ఎందుకంటే ఇతను చేసే ప్రతిక్షణం ఎలా ఉంటుందో తెలు తెలుసుకోవడం కోసమే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఈవెన్ చెప్తున్నా మరో ఎవరిని కూడా ప్రవేశం లేదు ఎవరు కూడా ఆయనతో మాట్లాడడానికి ప్రవేశం లేనట్టుగా అంత కట్టుదిట్ట భద్రతా వ్యవస్థలో ఈ సందీప్ గోష్టి గారిని ఉంచడం జరిగింది అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ మేరకు సోమవారం రాత్రి మండే ఏ రోజు అరెస్ట్ చేశారో సోమవారం రాత్రి మాత్రం ఫస్ట్ డే మాత్రం సరిగా నిద్రపోలేదు చాలా నెర్వస్గా ఫీల్ అయ్యి చాలా ఇబ్బందిగా ఉన్నాడు అయితే వాళ్ళు చెప్పేదంటే సీబీఐ వాళ్ళు చెప్పేదంటే ఇది ఎలాగో కొత్త అలవాటు ప్రదేశం అలవాటు లేని ప్రదేశం కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ డే అలాగే ఉంటారని చెప్పాడు అయితే సెకండ్ డే వచ్చింది మంగళవారం మార్నింగ్ యథావిధిగా లేచాడు కాలకుర్చీలు తీర్చుకొని మళ్ళీ అతనికి ఇంటరాగేషన్ మార్నింగ్ నైన్ థర్టీకి రెడీ అయ్యాడు కానీ అక్కడ ఆయనకి ఆఫర్ చేశారు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు కూడా నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్ను నేను ఖాళీ పూజ తాలూకా దీక్షలో ఉంటాను నేను సో నాకు వెజిటేరియన్ మీల్ ఇవ్వండి అని చెప్పి ఆఫర్ ఆయన ఆఫర్ అడిగాడు ఆయన అడిగినట్టుగా వెజిటేరియన్ మీల్స్ ఇచ్చారు ఆయనకి టీ కాఫీ బిస్కెట్స్ మార్నింగ్ నైన్ థర్టీకి ఇచ్చిన తర్వాత ఆయనకి ఇంటరాగేషన్ హాల్ తీసుకెళ్లారు కంప్లీట్గా ఇంటరాగేషన్స్ చేస్తున్నారు ఇంటరాగేషన్స్ కంప్లీట్గా మంగళవారం ఇంట్రాగేషన్స్ అన్ని చేస్తే ఆయన ఒకటే చెప్తున్నాడు ఈ ఎలా ఎలిగేషన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఒకటే మాట ఏ ప్రశ్న వేస్తున్నా ఏ రక ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా పాలీగ్రాఫ్ టెస్టులు పక్కన పెడితే ఏదైతే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆయనకి ఇంటరాగేషన్లో నేను విధానం చెప్తున్నానండి ప్రతి క్వశ్చన్కి ఆయన చెప్పేది ఏంటంటే నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు నాకు అలిగేషన్స్ లేవు వీలైతే మీరు నేను సుప్రీంకోర్టుగానే వెళ్తాను కానీ ఆయన వెరీ క్లీన్ చిట్ అన్నట్టుగానే మాట్లాడుతు మాట్లాడాడు అని మనకి అందినటువంటి సమాచారం మేరకు సో మంగళవారం రాత్రి మరలా ఆయనకి సేమ్ అట్లానే ఫుడ్ ఇవ్వడం జరిగింది విజిటర్ మీలు ఇచ్చారు ఆయన మాత్రం పడుకోవడానికి చాలా స్లీప్లెస్గా ఫీల్ అయ్యాడు కంటిన్యూ గడిచిన ఫోర్టీన్ డేస్ నుంచి నేను పడుకోలేదు కొంత నాకు స్లీపింగ్ కొంత టైం ఇవ్వండి నేను నిద్రపోలేకపోతున్నాను అని చెప్పి చాలా నెరస్ ఫీల్ అయ్యాడు అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నాగరాజు గారు ఇతను ఉండే హౌస్ బెల్గారియా ఈ హాస్పిటల్ ఉంది హౌరగా దగ్గరలో హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ నుంచి బెల్గారియాలో ఈ ఇల్లు ఉంటుంది బెల్గారియాలో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఈయన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే బాలాజీ అంటారు నార్త్ ఇండియాలో బాలాజీ టెంపుల్కి ఇతను నిత్యం వెళ్తుండేవాడట ఇతను వెంకటేశ్వర స్వామి వారికి అపారైన భక్తుడు ఖాళీతో సహా అంటే అటు ఖాళీ మాత్ర వెస్ట్ బెంగాల్స్ కాళీకి ఎట్లా పూజ చేస్తారో ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామివారు కూడా ఇతను అపారమైన భక్తుడు ఇతను పూర్తిగారు సాయంత్రం వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ ప్రే చేసుకుంటూ కూర్చున్నాడని అక్కడ ఉన్నటువంటి సిబిఐ వర్గాల మనకు అందుకే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది సో మంగళవారం రాత్రి పూర్తిగా ఉన్నాడు ఈ మిడ్ నైట్ ఎప్పుడో లెవెన్ థర్టీ ఓ క్లాక్ పడుకున్నాడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచాడు మళ్ళీ ఇంటికి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత టీ కాఫీ బిస్కెట్స్ ఇచ్చారు నిన్న బుధవారం నాడు కూడా సేమ్ మళ్ళీ ఇంటరాగేషన్ చేశారు కానీ అతను చాలా స్ట్రెస్ ఫీల్ అయినట్టుగా నెర్వస్ ఫీల్ అయినట్టుగా ఏదో చాలా అన్కండిషనల్గా ఉన్నట్టుగా పూర్తిగా బుధవారం నాడు అతన్ని పూర్తిగా ఇంటరాగేట్ చేసినప్పుడు ఆయన యొక్క వ్యవస్థ లాగా ఉంది బట్ కొంతవరకు ఆయనకి మెడికల్ చెకప్ పంపించారు హెల్త్ చెకప్స్ పంపించారు షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ లెవెల్స్ కానీ వీటన్నిటిని కూడా చెక్ చేసి పంపించారు బహుశా రిపోర్ట్స్ సాయంత్రం బహుశా మార్నింగ్ వచ్చి ఉంటాయి బట్ ఈ వీడియో చేసిన సమయానికి అయితే మనకి ఇంకా రిపోర్ట్ అయితే మనకి ఇంకా క్లియర్ కాలేదు నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన వివరాలు కూడా మనం షేర్ చేసుకుందాం నాగరాజు గారు మొత్తానికి ఏదైనా అప్పుడు కూడా ఈలో రెండు రకాల కోణాలు కనిపిస్తున్నాయి ఒకటి డివోషనల్గా కనిపిస్తున్నాడు కొంత ఆధ్యాత్మికత కూడా ఉంది ముఖ్యంగా ఈ సందీప్ గోష్ఠలో అట్ ద సేమ్ టైం ఒక కురియాలిటీ కూడా కనిపిస్తుంది మనకు దొరికి ఇన్ఫర్మేషన్ ప్రకారం క్రూయల్టీ ఉంది ఆయనకి ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం కొంత ఆధ్యాత్మికత వైపు కూడా ఉన్నాడు సందీప్ ఘోష్ దీనికి సంబంధించి చివరిగా నిన్న బుధవారం నాడు ఈ సంబంధించిన లాయర్ సిబిఐ అరెస్ట్ చేయడం అనైతికం అని నిరాధార ఆరోపణలతో ఇతను అరెస్ట్ చేశారని చెప్తూ ఇతను సుప్రీంకోర్టులో ఒక ఛాలెంజ్ అంటే అర్జీ పెట్టుకున్నాడు ప్లీజ్ చేశాడు ఛాలెంజ్ చేసి మీన్స్ ప్లీ పెట్టుకున్నాడు సో నాకు సుప్రీంకోర్టు నుంచి నేను డైరెక్ట్గా వెళ్తాను నాకు లోకల్ హైకోర్టు కూడా సంబంధం లేదని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో ఏసీబీ సీబీ సిబిఐలో ఉన్నటువంటి ఏసీబీ డిపార్ట్మెంట్ ఏదైతే చేశారో డైరెక్ట్గా సుప్రీంకోర్టుగా ఆయన ఒక అర్జీ పెట్టుకున్నాడు బహుశా రిజల్ట్ ఈ వన్ టూ డేస్లో దానికి సంబంధించి కూడా అప్డేట్ రావచ్చు ఓకే ఇక చివరిగా నిన్న బుధవారం నాడు జరిగినటువంటి సంఘటనలు కలకత్తాలో వ్యాప్తంగా కలకత్తా వ్యాప్తంగా జరిగిన సంఘటనలు మనం ఒకసారి పరిశీలించగలిగితే నాగరాజ్ గారు నిన్న టోటల్గా హెల్త్ వర్కర్స్ అందరూ కూడా టోటల్ ఎంటే త్రోడ్ వెస్ట్ బెంగాల్లో ప్రైవేట్ హాస్పిటల్సా గవర్నమెంట్ హాస్పిటల్సా ఎయిడెడ్ హాస్పిటల్సా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా రావడం జరిగింది సిపికి వాళ్ళు ఒక లెటర్ కూడా సబ్మిట్ చేస్తారు ఇమేడియట్గా సిపి రిజైన్ చేయాలి సిపి రిజైన్ చేస్తేనే ఈ యొక్క వ్యవస్థలో మమతా బెనర్జీ రిజైన్ చేయాలి సిపి రిజైన్ చేయాలి అప్పుడే పారదర్శక ఒక ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి మొత్తం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా లైట్లు వెలిగించండి మీ ఇంట్లో ఉన్న లైట్స్ ఆఫ్ చేసి ఈ యొక్క నిరసనకి మీ మద్దతు తెలపండి లైట్స్ వెలిగిస్తూ మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే రండి అందరూ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ ఇక్కడ బయట ఇస్తున్నాం రాత్రి అనగా పగిలి కంటిన్యూ అండి నాగరాజు గారు డే అండ్ నైట్ త్రో అర్ ద డే అండ్ నైట్ ఏదో మార్నింగ్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోవడం కాదండి త్రో అవర్ ద డే అండ్ నైట్ అక్కడ భజన్స్ చేస్తూ అక్కడ డ్యాన్సులు చేస్తూ అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తి వ్యక్త చేసే విధానం ఈ స్లోగన్స్ రకరకాల స్లోగన్స్ చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కొన్ని సెంటర్స్ ఉన్నాయండి నేను ఆ సెంటర్స్ చెప్తాను దాని సంబంధించి శ్యామ్ బజార్ మౌలాలి ఫైవ్ పాయింట్ క్రాసింగ్ న్యూ టౌన్ బిశ్వ బ న్యూ టౌన్ బిశ్వ బంగ్లా గేట్ రాస్ బిహారీ క్రాసింగ్ బెహ్లా గౌరియా బెలింగియా హిజరా క్రాసింగ్ జాదవ్పూర్ ఎయిటీబి బస్ స్టాండ్ ఇవి చేస్తూ ఇన్ని సెంటర్స్లో టోటల్గా ఏవీతి ఇవన్నీ నేను చెప్పే సెంటర్స్ అన్నీ కూడా ప్రధానమైన సెంటర్లు కల్కటాలో ఉన్న ప్రధానమైనటువంటి మెయిన్ జంక్షన్స్ అన్ని జంక్షన్స్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ను మాత్రం ఎటువంటి అంతరాయం కలిగించకుండా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా అయితే రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు టోటల్ లైట్ ఆఫ్ చేయమంటే ఫస్ట్ ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే సివి ఆనంద బోస్ ఉన్నారో తన రాజభవన మొత్తం లైట్లు ఆఫ్ చేసి ఈ మొత్తం నిరసనకారులకి మద్దతు తెలిపారు ఆయన లైట్స్ ఆఫ్ చేసారు రాత్రి తొమ్మిది గంటలకి ఒక క్యాండిల్ లైట్ వెలిగిస్తూ ఆయన ఒకటే చెప్పారు నేను నిరసనకారులు తెలుపుతున్న మద్దతుకి ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది ఏదైతే ఆ అమ్మాయి జరిగిందో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు ఈ విషయం మీద మమతా బెనర్జీ తీసుకుని సత్వం న్యాయం చేయాలని చెప్తూ ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు దాని తగ్గట్టుగా ఎంటర్ రాజ్భవన్ మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు నిజంగా హర్షించదగ్గ విషయం అండి ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి జరగదు జరగదు నిజంగా ఎక్కడ జరగదు ఎక్కడ జరిగే అవకాశం కూడా లేదండి గవర్నర్ మద్దతు తెలపడం ఏంటి నిరసనకారులు శాంతియుతంగా చేయడం ఏంటి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అక్కడ జరిగింది చిన్నది కాదు చాలా పెద్దది దీని వెనక చాలా హస్తాలు ఉన్నాయి కోణాలు ఉన్నాయి దానితో పాటు సత్వర న్యాయం కోసం ఫైట్ చేస్తూ ఉంటే చాలామందికి వణుకు వచ్చేస్తుంది అంటే దేశం మొత్తం ఈ ఈ జడ్జిమెంట్ కోసం చూస్తుంది అంటే చిన్న విషయం కాదు కదా సార్ అది ఇప్పుడు ఇప్పుడు అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తూ అంటే ఒక డాక్టర్స్ మాత్రమే కాదు అక్కడ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఈవెన్ కొంతమంది స్టార్స్ కూడా దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి జస్టిస్ జరగాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అవునండి నాగరాజ్ గారు సో ఓవరాల్గా టోటల్గా కలకత్తా వ్యాప్తంగా నిన్నైతే మాత్రం సంచలనాలకు నాంది నాంది పలికింది ఈ అప్డేట్స్ సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో టోటల్ ఆగస్ట్ తొమ్మిది నుంచి నిన్నటి వరకు జరిగే హైలైట్స్ అంతా ఒక వీడియోలో మనం చేద్దాం నాగర్ గారు ఎందుకంటే ప్రజలకు తెలియాలి మనం అక్కడక్కడ ప్రతి వీడియో మాట్లాడడం అట్లా కాకుండా డేట్ టు వైజ్ డే టు వైజ్ ఏం జరిగిందని ఒక టైం లైన్ చేసుకుంటూ మనం ఒక వీడియో చేద్దాం నాగరాజ్ గారు డెఫినెట్గా సార్ ఎందుకు అని అంటే ఈ ఒక్క జడ్జిమెంట్ ఫ్యూచర్లో చాలా మందికి చాలా మంది జీవితాలకి ఒక్కొక్క మంచి జరిగేటువంటి పరిణామం అని చెప్పేసి చెప్పాలి ఏదేమైనా వి వాంట్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్